ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆరవ పీఠాధిపతి అయినటువంటి డాక్టర్ ఉమర్ అలీషా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు శ్రీ గౌరవనీయులు 30 వరకు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఉమర్ అలీషా వారి యొక్క 2 పుస్తకాలు ఆవిష్కరణ కాబడుతున్నాయి. మొదటి పుస్తకము వేదాంతం నుండి జాతీయ భావం వైపు అనేటువంటి పుస్తకము, 2వది పార్లమెంట్లో ఉమర్ అలీషా వారి యొక్క 1935 నుండి 1945 వరకు 10 సంవత్సరముల పాటు భారత శాసనసభలో వారు ప్రసంగించినటువంటి అత్యున్నతమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రసంగాలన్నీ కూడా ఒక పుస్తకం కింద ఆంగ్లంలో ముద్రించడం జరిగింది. ఆ పుస్తకం ఆవిష్కరణ కాబడుతుంది. పార్లమెంట్ డిబేట్స్ ఇన్ అసెంబ్లీ అని చెప్పేసి ఆ పుస్తకం రేపు ఆవిష్కరణ కాబడుతుంది. ఈ విధంగా ఈ 2 పుస్తకాలు గౌరవనీయులు శ్రీ 30 వరకు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం కూడా ఒక ప్రత్యేకత ఉంది. 1921వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఉమర్ అలీషా వారు విశాఖపట్నం బీచ్ ఒడ్డున ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక సదస్సులో వారు ప్రసంగించడం జరిగింది. ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి కాబడింది. ఆ సందర్భంగా మరియు స్వతంత్ర సమరయోధుల అమృత సంఘాలన్నీ కూడా ఒక పుస్తకం కింద ఆంగ్లంలో ముద్రించడం జరిగింది. ఆ పుస్తకం ఆవిష్కరణ కాబడుతుంది. పార్లమెంట్ డిబేట్స్ ఇన్ అసెంబ్లీ అని చెప్పేసి ఆ పుస్తకం రేపు ఆవిష్కరణ కాబడుతుంది. ఈ విధంగా ఈ 2 పుస్తకాలు గౌరవనీయులు శ్రీ 30 వరకు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం కూడా ఒక ప్రత్యేకత ఉంది. 1921వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఉమర్ అలీషా వారు విశాఖపట్నం బీచ్ ఒడ్డున ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక సదస్సులో వారు ప్రసంగించడం జరిగింది. ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి కాబడింది. ఆ సందర్భంగా మరియు స్వతంత్ర సమరయోధుల అమృత మహోత్సవ సందర్భంగా ఆజాదీకా అమృత మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి కాబడినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 2 పుస్తకాలు పార్లమెంట్లో వారు ఒక మెంబర్గా ఉండి ప్రసంగించినటువంటి పుస్తకాల్ని ఆవిష్కరణ 30 వరకు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో జరగటం కూడా ఒక ప్రత్యేకతగా ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. ఈ విధంగా ఈ పీఠాధిపతి వారి యొక్క మరొక విశిష్టత కూడా ఇక్కడ చెప్పవలసి ఉంది. ఆ పీఠాధిపతి వారు ఆధ్యాత్మిక రంగంలో, సామాజిక రంగంలో, సాహితీ రంగంలో అనేక పుస్తకాలు అనువాదాలు చేయటంలో, అదేవిధంగా వారు సహస్రావధానాలు చేయటం, ఈ విధంగా అనేక కోణాల్లో వారు ప్రతిస్పందింపబడుతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్లుగా వారు అనేక రంగాల్లో నిష్ణాతులు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి 6వ పీఠాధిపతి వారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ప్రత్యేకత ఏది అన్నప్పుడు, ఈ పీఠము జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని
తెలియజేసేటువంటి తత్వ స్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.